గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ ఈరోజు ట్విట్టర్లో నా మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఈ నారా లోకేష్ గారు ఒక ట్విట్టర్ బాంబర్, మంగళగిరిలో ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించిన ఒక ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ ట్విట్టర్ బాంబర్గా పేరు కోసం తలతలాడుతున్నాడు. అయ్యా, నారా లోకేష్ గారు మీరు మీ ట్విట్టర్లో నా మీద పెట్టినటువంటి వీడియో గురించి అక్కడలో మాట్లాడుకుందాం. ప్రారంభంలో ఒక మాట మాట్లాడుకుందాం. గతంలో దాదాపు 30 సంవత్సరాల ముందు ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగడి దశరథరామ్ గారిని మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పని ప్రచారం ఉంది. ఎందుకు హత్య చేయించారంటే ఆనాటి వారపత్రికలో మీ కుటుంబ సభ్యుల గురించి రాశారని, ఆ మాటలు మీ తండ్రి గారిని చాలా బాధించాయని చెప్పని ప్రచారంలో ఉంది. అయ్యా, మీ కుటుంబ సభ్యులే కాదయ్యా, మాకు కుటుంబ సభ్యులు ఉంటారు, మాకు భార్య ఉంటుంది, మాకు బిడ్డలు ఉంటారు, మాకు కుటుంబం ఉంటుంది. మీరు చెప్పారే ఓ విలేకరిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తూ మాట్లాడినటువంటి ఆడియో చెప్పని, వాళ్ళు విలేకరులు కాదయ్యా, నెల్లూరు జిల్లాలో రాజకీయ దళారిగా వ్యాపారాలు చేయకుండా పెట్టుబడులు పెట్టకుండా జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి అనేక మందిని వంచన గురి చేసినటువంటి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ అనే ఒక బ్రోకర్, వాడి పర్యవేక్షణలో నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో సాగిస్తున్నటువంటి స్థానిక బ్లాక్ మెయిలింగ్ ముఠా జమీన్ రైతు ఒక తరతరాల చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాలో ఎంతో గౌరవించే జమీన్ రైతు, ఆ జమీన్ రైతు ప్రతిష్టని పూర్తిగా దిగజారుస్తూ జమీన్ రైతు కుటుంబ సభ్యుల చేతుల్లో నుంచి ఆ వారపత్రికని లాక్కుని స్థానికంగా ఒక లోకల్ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్ ని అడ్డం పెట్టి మహిళల పిల్లల వృద్ధుల కుటుంబ సభ్యుల సత్యాల అవస్థవాల తెలియకుండా ఇష్టారీతిగా వార్తలు రాసే ఒక రాజకీయ బ్రోకర్ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఆ ముఠ ఎన్నికల ముందు నా మీద సోషల్ మీడియాలో రాజకీయ బ్రోకర్ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ జమీన్ రైతు వారపత్రిక సంపాదకుడు ముసుగులో కోట్లు సంపాదిస్తున్నటువంటి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ సారథ్యంలో నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఇష్టారీతిగా చేసినటువంటి సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచార సందర్భంగా నేను మాట్లాడిన మాటలు, ఆ మాటలకి కాస్త 4 మాటలు అటు కాస్త 4 మాటలు ఇటు ఇచ్చి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టు పేస్ట్ పెట్టి ఇష్టారీతిగా జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ మాటలు విని ట్విట్టర్ బాంబర్ గా రాష్ట్రంలో పేరు గాంచినటువంటి నారా లోకేష్ గారు మీ ట్విట్టర్ లో పెట్టడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంకా కావాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. పత్రికలంటే విలేకరులంటే మా గౌరవం ఉంది, మీరు పెట్టారే మీ ట్విట్టర్ లో ఓ విలేకరిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తున్నాడని, ఆయన విలేకరి కాదయ్యా, రాజకీయ బ్రోకర్ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ అనే ఒక బడుద్దాయి, ఒక సన్యాసి నెల్లూరు జిల్లా ఏదో పత్రికా వ్యవస్థకే ఒక మాయని మచ్చగా మిగిలిపోతున్నటువంటి ఒక రాజకీయ దళారి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పనిచేసే బ్లాక్ మెయిలింగ్ ముఠాలో సభ్యుడు. ఆ ముఠాలో సభ్యులు మమ్మల్నే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా లక్ష్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలంటే అది సాధ్యం కాదు. ట్విట్టర్ బాంబర్ లోకేష్ గారు అది ఎంతవరకు సాధ్యమో మీకంటే మీ తండ్రి గారికి తెలుస్తుంది. మీ తండ్రి గారిని అడగండి, నాన్న ఎన్కౌంటర్ అనే ఓ పక్షపత్రిక ఉండేదంట, ఆ ఎన్కౌంటర్ పక్షపత్రికలో పింగళి దశరథరామ్ అనే విలేకరి మన గురించి ఏదో రాశాడంట, ఆ మాటలు మనల్ని చాలా బాధ పెట్టాయంట, అప్పుడు నేను చిన్న పిల్లవాడిని అంట, మీరు చాలా బాధపడ్డారంట, ఏమి రాశారు నాయన, ఏమి రాశారు బాబు అని మీ తండ్రి చంద్రబాబు గారిని అడుగు, వారు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి లోకేష్ గారు ట్విట్టర్ బాంబర్ గా పేరు తెచ్చుకునే దానికంటే ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రజల్లో ఉండి పోరాటం చేయగానే
ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద నీ ఇష్టారీతిలో ట్విట్టర్ బాంబర్లో ట్వీట్ చేసుకుంటే వచ్చేదేమీ లేదు. కాస్త సమాచారం తీసుకునేటప్పుడు మంచి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకో. ఇది మీ పార్టీకి నాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. స్థానికంగా ఒక పొలిటికల్ బ్లాక్ మెయిల్ గ్యాంగ్ ని నడిపిస్తూ జర్నలిజం ముసుగులో విలువలను అడ్డం పెట్టి కోట్లాది రూపాయల ఆస్తులకి పడగలెత్తుతూ నెల్లూరు జిల్లాలోనే ఒక పొలిటికల్ డాఫర్ గా పేరుగాంచినటువంటి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ జమీన్ రైతు వారపత్రిక సంపాదకుడికి నాకు సాగే పోరాటం మేము చూసుకుంటాం. మీ పార్టీ వాళ్ళకి దీనికి నాకు ఏ సంబంధం లేదు. కాబట్టి ట్విట్టర్ బాంబర్ లోకేష్ గారు, అది జరిగిందే ఎన్నికల ముందు. ఆ ఆడియో అంతా వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమయ్యా ఈ విధంగా సోషల్ మీడియాలో వార్తలు పెట్టారంటే ఎక్కడ ఉన్నామంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు మీ పార్టీలో ఉన్నారు, తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఆ వీడియోని అప్పుడు కూడా ఇదే పొలిటికల్ బ్లాక్ మెయిలర్ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయించాడు. దానికంటే ముందు నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా బంధుమిత్రుల్ని నా నోటితో చెప్పేదానికి కూడా ఇష్టపడని రీతిలో, నాకే కాదు అలాంటి పరిస్థితి మీ కుటుంబ సభ్యులకు వచ్చినా నాకు బాధేస్తుంది, ఎవరికి వచ్చినా బాధేస్తుంది. మహిళను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టినటువంటి, నాకు వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్టింగ్ల మీద నేను మాట్లాడినటువంటి ఆవేదనతో కూడినటువంటి మాట్లాడ, ఆ మాటలకి కొన్ని మాటలు అటు కొన్ని మాటలు ఇటు రెండు కూడా జోడించి నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు ఒక నకిలీ ఆడియోని మీకు అందిస్తే దాన్ని మీరు ట్విట్టర్ లో పెట్టుకుని ట్విట్టర్ బాంబర్ కావాలనుకుంటే మీ విజ్ఞతగా వదిలేస్తాను.